సమాజాభివృద్ధిలో రోటరీ తనదైన శైలిలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తా పేర్కొన్నారు. తన అధికారిక పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో జరిగిన సమావేశంలో క్లబ్ సభ్యులను ఉద్దేశించి రోటరీ గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తా ప్రసంగించారు. అంతకుముందు క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా తన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం బస్తా, నిత్యావసర సరుకుల కిట్ను అందజేశారు. అలాగే పిఠాపురానికి చెందిన ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను రోటరీ వేదికపై సత్కరించారు. క్లబ్ సభ్యులందరికీ సర్టిఫికేట్లను తన చేతుల మీదుగా అందజేశారు. ముఖ్య అతిథి రోటరీ డిస్టిక్ గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తాను రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ తరపున ఘనంగా సత్కరించారు. అలాగే అసిస్టెంట్ గవర్నర్ ఉదయభానును కూడా క్లబ్ తరపున సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు సామంతుల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్లబ్ కార్యదర్శి నామాడి స్వామి శేఖర్, ఉపాధ్యక్షులు మెహర్ తేజ, ట్రెజరర్ పోతుల రామ్జీ, రోటరీ ప్రముఖులు బ్లూ స్టార్ రవి, సూర్యనారాయణ, చోడిశెట్టి పద్మరాజు, నరహరిశెట్టి రవికృష్ణ, చందు, బమిడిపాటి శ్రీకృష్ణ, రాజా, న్యాయవాది శ్రీలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది పోలియో ఇనిషియేట్ చేసిన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. ఇవి మన ప్రతి ఇయర్ కూడా మన ప్రాజెక్ట్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో మనం ఏదన్నా యూనిక్గా థింక్ చేసి ఒక సోషల్ పెద్ద ప్రాబ్లమ్ని, సోషల్ ప్రాబ్లమ్ని మన విధంగా తీరుద్దాం అనుకుంటే ఇండియా కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. మన ఏదైనా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మనకి అరవడుతాం అది ఓన్లీ వన్ దేర్ లిమిట్ టు ద ప్రాజెక్ట్, వన్ ప్రాజెక్ట్లోనే ఫైవ్ ల్యాక్ ప్రాజెక్ట్. సో దాట్ మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోటరీ స్కాలర్షిప్స్ ఇస్తూ పిహెచ్డీస్కి వాటికి సపోర్ట్ ఇస్తాను. మీకు చాలామంది తెలిసే ఉండాల్సి అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా చేయించాలనుకుంటే మీరు యూ కెన్ సబ్మిట్ ద రిజ్యూమ్స్ అండ్ త్రూ గ్లోబల్ గ్రాంట్స్ యూ కెన్ గెట్ ద యూ కెన్ స్పాన్సర్ ద మెంబర్స్ ఆర్ స్టూడెంట్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఆ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మన సొసైటీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళు రోటరీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దే విల్ కమ్ బ్యాక్ అండ్ హెల్ప్ ద సొసైటీ టు గెట్ బెనిఫిటెడ్ బై దేర్ రీసెర్చ్ ఆర్ బై దేర్ స్టడీస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే పీస్ కలర్స్ అని మీరు విన్నారో లేదో తెలియదు. మన రోటరీ 50 మెంబర్స్ని ప్రతి ఇయర్ పీస్ కలర్స్గా తయారు చేస్తుంది. వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి పీస్ కలర్స్గా తయారు చేసి పీస్ కలర్స్గా సర్టిఫికేట్ ఇస్తుంది. దానికన్నా మన రోటరీ 7 యూనివర్సిటీస్ తోటి లింక్ అయింది. దాని క్వాలిఫికేషన్ అంటే మామూలు డిగ్రీ అయితే అయి ఉండాలి, బట్ యూ కూడా వర్కింగ్ ఇన్ఏ ఎన్జిఓస్, ఎన్జిఓస్తో వర్క్ చేస్తూ సొసైటీకి అనే ఉపయోగపడే పనులు మీరు చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం మీ బయట ప్రొఫైల్ బిల్డ్ అయిన దాన్ని మనం కనుక స్పాన్సర్ చేస్తే ఆ రెజ్యూమే కనుక నచ్చితే రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఆ పీస్ కవర్ని వాళ్ళు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, బోర్డింగ్, లాడ్జింగ్, ఎవ్రీథింగ్ దే విల్ బేర్ అండ్ దే విల్ మేక్ అండ్ దట్ వే దే విల్ మేక్ 50 పీస్ కవర్స్ ఎవ్రీ ఇయర్ అండ్ దే ఆర్ ఆల్ రోటరీ పీస్ కవర్స్ అంటాము. వాట్ ఏం చేస్తారు అనంతరం దే గో ఇన్ ద ఫీల్డ్ అండ్ దే వర్క్ ఫర్ ద యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునెస్కో, ఎక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ దే మేక్ ది అడ్వైజర్స్ ఫర్ గవర్నమెంట్స్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇజ్రాయెల్, యునో పాకిస్తాన్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా రష్యా, యుక్రెయిన్, వీళ్ళన్నింటిలో కూడా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్కి సజెషన్ ఇస్తూ పీస్ టాక్స్